ఎంటర్టైన్మెంట్లో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్దే పై చేయి. ఈ క్రమంలో ప్రతి వారం పదుల సంఖ్యలో భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతూ ఉంటాయి. వాటిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్, ఇలా అన్ని రకాల జానర్స్ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చాలామంది ఆడియన్స్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. దాదాపు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ను ఇష్టపడే ఆడియన్స్ ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమాను చూస్తూనే ఉంటారు. కానీ ఒకవేళ ఎవరైనా సరే ఆహా ప్లాట్ఫామ్లో క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ను కనుక మిస్ అయినట్లయితే వెంటనే చూడాల్సిందే, అదే మిడ్ నైట్ మర్డర్స్. అసలు ఈ చిత్రాన్ని ఎందుకు మిస్ కాకూడదు, ఈ సినిమా కథ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి భాషలోనూ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన సినిమా హిట్ అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే 2020లో మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ అంజాం పదిరా ఆ సమయంలో థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ చిత్రం మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే డాక్టర్ అన్వర్ హుస్సేన్ ఓ సైకాలజిస్ట్. అంతేకాకుండా అనధికారికంగా క్రిమినాలజిస్ట్గా పనిచేస్తూ పోలీసులకు సలహాలు ఇస్తూ ఉంటాడు. అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైదీలను కలిసి వారితో మాట్లాడి వాళ్ళు ఎందుకు హత్యలు చేశారు, అందుకు ప్రేరేపించిన పరిస్థితులేంటి, ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండేది అనే రీసెర్చ్ చేస్తూ పోలీసులకు కూడా కొన్ని కేసుల్లో సహాయపడుతూ ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ క్రిమినాలజిస్ట్గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వరుసగా పోలీస్ ఆఫీసర్స్ హత్యకు గురవుతూ ఉండడం మొదలవుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్స్ కళ్ళు, గుండెను తొలగించి ఖాళీ ప్రదేశాల్లో పడేస్తారు. అన్నీ అర్ధరాత్రి హత్యలే, ఎవరు చేస్తున్నారు, ఎందుకని పోలీసులను టార్గెట్ చేశారు అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అదే సమయంలో అన్వర్ తన సైకాలజీ బ్రెయిన్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు, అసలు హత్యలను ఎవరు చేశారు అనేది తెలియాలంటే మీరు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ను చూడాల్సిందే. ఇక రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు మిడ్ నైట్ మర్డర్స్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ సైకాలజీ గురించి చాలా స్పష్టంగా ఈ సినిమాలో చూపించారు. ఒక క్రైమ్ థ్రిల్లర్కు ఏం కావాలో, ఎలా దాన్ని చిత్రీకరించాలో ఆ విధంగా ప్రతి పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి మిడ్ నైట్ మర్డర్స్ మంచి కంటెంట్తో ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి తీరాలి. కాబట్టి ఓటీటీలో చూడదగ్గ మూవీ ఇది. మేమిచ్చే ఓటీటీ మూవీ సజెషన్స్ ఈ మిడ్ నైట్ మర్డర్స్. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్స్ లో పొందండి.